నా మనవడు కృష్ణకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టి ఉయ్యాల కట్టడానికి ఆ తల్లి అనుగ్రహించింది. నువ్వేదో సంబంధం చూసావు, కానీ అమ్మాయికి అదృష్టం లేదు. మేము వేరే అమ్మాయిని చూసాం. అవును, మేము వేరే అమ్మాయిని చూసాం. అత్తయ్య, వేరే అమ్మాయి అన్నారు, ఎవరు అమ్మాయి? అదిగో ఆ అమ్మాయి. అలాగా, మేం కూడా ఆ అమ్మాయి అనుకున్నాం. సారీ. ఏంటమ్మా, ఏదన్నా మొక్కుకున్నావా? అవును, విడిపోయిన మా అమ్మ నాన్న మళ్ళీ కలవాలని ప్రదక్షిణలు చేస్తున్నాను. మేము మా అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నావమ్మా. అయ్యో, బాల్య వివాహానికి చట్టం ఒప్పుకోదండి, వీడు చాలా చిన్న పిల్లాడుగా. అయ్యో, వాడి కాదమ్మా, మా అబ్బాయికి. ఓ, మీకు అబ్బాయి ఉన్నాడు కదా, నేను సరిగా గమనించలేదు. ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా యాపిల్ పండులా ఉంటాడు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి కూడా వద్దని చెప్పిందే, ఆ భయ. నన్నేం చేయమంటారు? అది వాడికి నిన్నిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణ, అదేనమ్మా వాడి పేరు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను. ఏంటండి మీరు చిన్న పిల్లను నాతో ఇవ్వని మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళతోనే మాట్లాడాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదమ్మా మీ నాన్నతో మాట్లాడటం. ఆయన అసలే తలతెక్క మనిషి. ఏమ్మా, వేళతో మాట్లాడి నీకు. డాడీ, పెళ్లి విషయాలు నీతో ఏదో మాట్లాడాలట. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు? ఇంతకు ముందు చెడగొట్టింది కూడా వీళ్ళే కదా. నీ పెళ్లి కాదు, నా పెళ్లి గురించి డాడీ. నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళకేమిటి అవసరం? ఏంటండి ఇది, పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటారు. నేనన్నీ మర్చిపోయాను మీ అమ్మాయి కోసం. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలి. స్టూపిడ్ ఫెలోస్, నా కూతురు పెళ్లి గురించి ఎన్నెన్ని కలగంటున్నానో మీకేం తెలుసు? మీ వెధవ కుటుంబంతో సంబంధమా? అబ్బా, నా కూతురు అందం ఏమిటి, తెలివి ఏమిటి? చీకేసిన మామిడి టెంకలా దరిద్రంగా ఉంటే వీడు కొడుకునా నా అల్లుడుగా చేసుకునేది? డాడీ, పాడైపోయిన మృదంగాలకి వయలెన్స్ కి మాట్లేసేవాడా నా అల్లుడు? ఆపండి. అమ్మాయి, నీకు పేరైతో చెప్పి పెళ్లి కొడుకును కుదిర్చానమ్మా, ఫోటో కూడా తీసుకొచ్చాను చూడు. ఏంటిది గోలా, నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడడానికి? అలా రా దారికి, నువ్వు ఎవరివో అందరికి చెప్పు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ అంతటా మీరే నన్ను కోడలుగా స్వీకరించాలని ఇలా చేశాను. సారీ అంకుల్. తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చావే ఆ రోజే తెలిసింది నువ్వేదో ప్లాన్ తో వచ్చావు అని, కానీ అది అందరికీ తెలియాలి కదా. అందుకే చూడు, వీళ్ళు నిన్ను కోడలుగా అంగీకరిస్తారో లేదో గాని నిన్ను నా బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఈ ఫోటో చూడు. రుద్ర, ప్రేమించుకున్నా పెద్దవాళ్ళని ఒప్పించడానికి కష్టపడుతున్నారు, వాళ్ళని కాదనకండి. పెళ్ళైన తర్వాత కాదు, ఇప్పటి నుంచే ఈ మా ఇంట్లోనే ఉంటుంది మా కోడలుగా. అరే రామయ్యా, సూపర్ గెటప్. రండి ఆంటీ, రండి. రండి, చూసావా బామ్మ మీ మడిచిన కోడల్ని? ఇక్కడ నువ్వు మీ మామగారికి అత్తగారికి మంచీర పంచికట్టు కట్టబెట్టినట్టుగానే ఈ పాటికి మా మనవడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మా పద్ధతిలోకి మార్చేసి ఉంటాడు. సరే, అక్కడ కృష్ణ ఏం చేశాడు, తాంబూలాలు పుచ్చుకోవడానికి ఎప్పుడు వస్తున్నారు అడగండి. అదే, ఎక్కడ కాంటాక్ట్ చేయాలి? అంకుల్ ఫోన్ నెంబర్ ఆంటీ బాడీ కొలతల్లో ఉంది. ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా? 5830152. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. అడుగో, మాటలోనే వచ్చాడు. రేయ్, మీ నాన్న నీకు కరెక్ట్ గానే పేరు పెట్టాడు రా కృష్ణ అని. ఆ కృష్ణుడు గోకులంలో చేరి వెన్నను దొంగిలించాడు, నువ్వు అగ్రహారంలో చేరి వెన్నలాంటి కన్ని పిల్లనే దొంగిలించుకొచ్చావు కదరా కృష్ణ. నీకు నచ్చిన అమ్మాయే, మాకు నచ్చిందిరా. ఈ కాలం పిల్లలు ఎలా ప్రవర్తించకూడదో నేను ఎంతో మందికి సలహా ఇచ్చాను, కానీ ఇలా ప్రవర్తిస్తే పెద్దవాళ్లకు నచ్చుతుందని నువ్వు నిరూపించావు. నేను తొందరపడి ఉద్యోగం రిజైన్ చేశాను, లేదంటే అక్కడికి వచ్చే జంటలందరికీ దొంగతనంగా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకోకండి, మా అబ్బాయి చేసినట్టు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చి ఉండేవాడిని.
ఏంటయ్యా కృష్ణ సైలెంట్ గా ఉన్నావు? అదే నువ్వు పంపించిన అమ్మాయి మమ్మల్ని అందరినీ మోసం చేసి మీ నాన్ననే ఒప్పుకునేలా చేసింది కదా, ఇంకా ఎందుకు నటిస్తావు? ఇక మీద మేమెవరూ మోసపోము. మోసపోయింది మీరెవరూ కాదు, నేనే. ఏమంటున్నావు? అంతా మన చేయి దాటిపోయిందని చెప్తున్నాను. మీ కుటుంబానికి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాను, చివరిగా మీ నాన్న సంతోష పెట్టడానికి ఆయన వల్ల బలిపోయిన కుటుంబంతో మాట్లాడడానికి వెళ్ళాను. బాబు, మీ నాన్నగారి ఆత్మ స్వర్గంలో సంతోషిస్తూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, వస్తాను. నేను వచ్చింది చితికిపోయిన కళాకారునిగా కాదు, మనసు చితికిపోయిన ఒక కళాకారుడి కుటుంబం కోసం. సంగీత విమర్శకులు వెంకటాచలం గారి ఇంటి నుంచి వస్తున్నాను. అక్కడి నుంచి వస్తున్నావా? ఆ రోజు ఇక్కడికి వచ్చి అవమానపడింది చాలక. ఇంతకాలానికి నిన్ను ఇక్కడికి పంపించాడా రాయబారానికి? రాయబారం పంపలేదు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నారన్నదే మర్చిపోయి తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు. ఆయన విమర్శ అన్నది బంగారాన్ని పుట్టం పెట్టే నిప్పు లాంటిది, అది వాళ్లలో ఉన్న కళని మెరుగు పెడుతుంది. కానీ మీ వారు దాన్ని కేవలం నిప్పుగా భావించి తన్ని తానే దహించుకోవడం వల్ల ఈ సమస్య. సంగీతాన్ని ఆరాధించే వారికి శాశ్వతంగా ఎవరి మీద కోపం ఉండదనే నమ్మకంతోనే నేను ఇక్కడికి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఒక మామూలు మనిషిని మహాత్మునిగా మార్చడం కోసమే దేవుడు మర్చిపోయే శక్తిని, మన్నించే శక్తిని మనిషికిచ్చాడంటారు. గానానికి శిలలు కరిగిపోయినట్టు నా మాటలు విని విని ఆవిడ మనసు కొంచెం కొంచెంగా మారింది. ఇప్పుడు నేనేం చేయాలి అమ్మా? మీరు ఒక్కసారి, ఒకే ఒక్కసారి వాళ్ళింటికి రావాలి, ఆయన్ని క్షమించారని చెప్పాలి, ఆయన్ని మామూలు మనిషిని చేయాలి. ఆయన కోసం కాకపోయినా ఒక గొప్ప కళాకారుడు సంతోషం కోసం నువ్వు పడే తాపత్రయం చూసి నీకోసం వస్తాను బాబు. ఆవిడ వస్తానని అనగానే నేను పడ్డ సంతోషం అంతా ఇంత కాదు. నేను మాత్రం సంతోషపడలేదు, మీ కుటుంబం అంతా సంతోషపడింది. మీ ఇంటికి అల్లుండి కాబోతున్నాననే సంతోషంలోనే ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేశారు. రండి రండి, మీరు వస్తున్నారన్న సంతోషంలో ఉదయం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రండి. ఏంటంటే బాకెట్లో నిల్చోబెట్టారు, లోపలికి తీసుకెళ్ళండి. అన్ని అరేంజ్ చేశాను, ఈ స్టిల్ సంగతి మర్చిపోయానే. ఏదేదో చెప్పి ఎలాగైనా మీ ముందుకొచ్చి నా మనసులోని భారం దించుకునేలా మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాను. కానీ నన్నేం మాట్లాడనివ్వకుండా మీరు నా నోరు కట్టేశారు. వదిలేయండి, మనసులో ఏం పెట్టుకోకండి. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్షమించడానికి మాత్రమే కాదు, అంతకు మించి మిమ్మల్ని ఒకటి అడగాలని. మా అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడో ఎక్కడ బాబు? సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్లో. అక్కడ చూసేట మీ అమ్మాయి మ్యూజిక్ కాంపిటీషన్లో బహుమతి గెలుచుకుందట. అమ్మాయి గురించి వేరే చెప్పాలా? చూసిన వెంటనే వాడికి నచ్చింది. మీ కుటుంబం మీదున్న కోపం వల్ల ఇంతకాలం వాడు నాతో ఈ విషయం చెప్పలేదు. వాళ్ల నాన్నగారి లక్ష్యాన్ని, నా ఆశను నెరవేర్చిన మా అబ్బాయి కోరికను నేను నెరవేర్చక తప్పదుగా. అందుకే అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చాను. ఎలా మీరు మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చాలనుకుంటున్నారు, అదే విధంగా మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చవలసిన బాధ్యత నాకు ఉంది. మీ కుటుంబానికి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇంతకంటే ఏం చేయగలను చెప్పండి. స్టిల్ సరిపోవాలని చెప్తున్నాను. మా అమ్మాయి గాయత్రి, సారీ, మీ ఇంటి కోడలు రాబాబు, మా ఇంట్లో జరిగే శుభకార్యాన్ని నువ్వే బాబు, మా అమ్మాయి నిశ్చితార్థం నీ ముందు జరగటమే న్యాయంగా ఉంటుంది రాబాబు. ఈరోజు ఈ కుటుంబం సంతోషంగా ఉందంటే అది నువ్వు పెట్టిన భిక్షే బాబు.
నాకు ఈ మాట చెప్పగలుగుతున్నావు కృష్ణ? ఎవరిని అడిగి అక్కడ నాకు మరొకరిని నిశ్చయం చేశారు? ఇందుకో నువ్వు అక్కడికి వెళ్ళింది. అంకుల్, వెంటనే మా ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయండి. నేను ఇక ముందు ఇల్లు వదిలి వెళ్ళను. నువ్వు చెప్పటం కాదమ్మా, నేనే నిర్ణయించాను. వచ్చే ముహూర్తానికే పెళ్లి. పెళ్లి కూతురే ఎక్కడుంటే అడ్డే ఉంది. పెళ్లి కొడుకు అక్కడున్నాడుగా. పెళ్లి కొడుకుని నువ్వే నిర్ణయించావా? మా అమ్మ నాన్న మనసులో స్థానం సంపాదించడం కోసం ఇంతకు ముందే నీ మనసులో ఉన్న ప్రేమని విసిరి పారేశావా? విసిరి లేదు, సమాధి చేశాను. నువ్వు త్యాగవని పేరు తెచ్చుకోవటానికి ఆ అమ్మాయి జీవితం బలి చేస్తావా? లేదు నాన్న, ద్రోహి అన్న పేరు తెచ్చుకుని మళ్ళీ ఆ కుటుంబాన్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే మీ కుటుంబమే నన్ను కోడలిగా స్వీకరించింది. ఈ టైంలో మళ్ళీ గాయత్రి, వీళ్ళు నిన్ను మంచి కోడలుగా చూస్తున్నారు, కానీ మీ ఇంట్లో నన్ను ఒక మంచి మనిషిగా చూస్తున్నారు. ఇంతవరకు మీ నాన్న మొహంలో అంత సంతోషాన్ని మీరెవరో చూస్తుంటారు, కానీ నేను చూశాను. నువ్వు వచ్చి చూసావంటే నీ మనసు ఖచ్చితంగా మారుతుంది. మారదు, నా మనసు మారదు. ఎందుకంటే నీకు మా అమ్మ నాన్న ముఖ్యమైనట్టే నాకు మీ అమ్మ నాన్న ముఖ్యం. వీళ్లకు దూరమై నేను ఉండలేను. అంకుల్, నేను అక్కడికి వెళ్ళి ఈ ఇంటి కోడలుగానే మాట్లాడతాను, ఆ ఇంటి కూతురుగా కాదు. తప్పకుండా తిరిగి వస్తావుగా. వస్తాను. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంచ వలనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేదతీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముందేనా సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.